భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, అంటే శాశ్వతుడు, స్వయం ప్రకాశకుడు, ఆనందమయుడు అని అర్థం. ఆయన సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యుడు, అంటే ఆయనతో సమానమైనటువంటి వేరొక పదార్థం లేదు, ఆయన కంటే భిన్నమైనటువంటి మరొక పదార్థం లేదు, ఆయనలో కూడా ఎటువంటి భేదాలు లేవు. ఈ విధంగా కరడుగట్టినటువంటి ఒక చైతన్య స్వరూపమే భగవస్వరూపం, ప్రజ్ఞాన ఘనం. అంతేకాకుండా భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వవ్యాపి. పోతన గారు భగవంతుని యొక్క సర్వజ్ఞత్వాన్ని, సర్వ శక్తిమత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని వర్ణిస్తూ ఒక అందమైనటువంటి పద్యం రాశారు. ఇది తెలుగు సాహిత్యంలోనే చాలా అపూర్వం. ఒకనాడు హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని అతని యొక్క విద్యా వైశారధ్యాన్ని తెలుసుకోవడం కోసం పిలిపించాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. హిరణ్యకశిపుడు తన కుమారునితో ఇలా అంటాడు, చోద్యంబయ్యడి ఎంతకాలమరియన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు, ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసార మెరుంగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి రమ్యముగా తాత్పర్యము భాషింపుమా. నాయన, నీ చదువు గురించి పట్టించుకుని చాలా కాలమైంది, గురువులు నీకేం నేర్పారు, వారు నేర్పినటువంటి శాస్త్రాల్లో ఒక విషయాన్ని నాకు చెప్పి దాని అర్థం కూడా తెలియజేయమన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, గురువులు నాకు సమస్త శాస్త్రాలు నేర్పారు, నేను చదువులలో మర్మం అంతా తెలుసుకున్నానన్నాడు. చదువులలో మర్మం ఏమిటి అని అడిగాడు హిరణ్యకశిపుడు. సమస్త విద్యలకు సారం ఆ శ్రీమన్నారాయణుడే అని వివరించాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని మాటలకు కోపించినటువంటి హిరణ్యకశిపుడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. దాని సమాధానంగా ప్రహ్లాదుడు, ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిమత్వాన్ని నొక్కి చెప్పాడు. దాన్ని రుజువు చేయడం కోసం నారాయణుడు చేసినటువంటి పనిని వర్ణిస్తూ పోతన గారు చాలా అందమైనటువంటి పద్యం రాశారు. అదేమిటంటే, హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప. హరి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప. భగవంతుడు ఎక్కడా లేడు అని తన కుమారుణ్ణి
భయపెట్టి హెచ్చరించాడు హిరణ్యకశిపుడు. ఆ సమయంలో శ్రీ నరసింహాకృతిని ఉండే నచ్చుతుడు నానా జంగమస్తావరోత్తర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావమునన్. ఆ సమయంలో శ్రీహరి సమస్త జడ పదార్థాలను జీవ పదార్థాలను ఆయా రూపాల్లో ఆయా పరిమాణాల్లో ఉండి సిద్ధంగా ఎక్కడ అడిగినా అక్కడ తన్ని తాను చూపించుకోవడం కోసం ఉన్నాడని అందమైనటువంటి పద్యాన్ని పాదుగా రాశారు. దీన్ని బట్టి భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తి అన్నలో ఇటువంటి సందేహం లేదు.